అందరికి వందనాలు. వాక్యభాగాన్ని మనం ధ్యానించుకుందాం. యోనా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా వాక్కు అమ్మతయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చును. అయితే దేవుని యొక్క ప్రత్యక్షత యోనా గారికి దొరికింది. అయితే నినువే పట్టణస్థుల దోషం నా దృష్టి ఘోరమైన గనుక నువ్వు లేచి నినువే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే నినువే ఒక మహాపట్టణానికి ఆ యొక్క పట్టణం దేవుని దృష్టికి ఘోరాతి ఘోరంగా చెడిపోయినట్టుగా, అది పాపంలో ఉన్నట్టుగా, అక్కడ మంచి లేదు, ఇంకా అక్కడ యథార్థత లేదు, దేవునికి వ్యతిరేకంగా కార్యములు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ పట్టణానికి దేవుడు యొక్క శాపము రగులుకోకుండానట్లు ఆ యొక్క పట్టణాన్ని రక్షించడానికి యోనాను ఎంచుకున్నాడు. యోనాను ఎంచుకొని ఆ యొక్క పట్టణానికి పోయి దేవుని యొక్క దుర్గతి, దేవుని యొక్క శాపము ఆ పట్టణం మీదకి రాకుండా ఉండడానికి హెచ్చరించడానికి యోనాను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే చూద్దాం వాక్య భాగంలో. నినువే పట్టణ దోషం మా దేవుని దృష్టికి ఘోరాతి ఘోరమంగా ఉంది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్పీస్ పట్టణకు పారిపోవాలని యోనా ఇప్పకపోయి తర్పీసునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్పీసునకు పోటకు వాడ ఎక్కను. అయితే ఇక్కడ టికెట్ కొనేసి దేవుడు చెప్పిన ఒక చోటుకి వెళ్ళమంటే ఈయన ఇంకొక చోటుకి వాడ మార్గంలో దారి మళ్ళిచ్చి దేవునికి దూరంగా వెళ్ళిపోవాలనేసి దేవుడు ఆజ్ఞాపించినాడు, ఆయన మనసులో అనుకున్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టడు. మనల్ని పిలిచి అది ఎలాంటి యొక్క గొప్ప కార్యమో అది దేవునికి తెలుసు. అయితే మన ద్వారా ఆ కార్యము దేవుడు తెలియ అక్కడ నెరవేర్చుకోవాలని, అయితే యోనా ద్వారా ఆ యొక్క గ్రామాన్ని రక్షింపబడాలంటే యోనా దేవునికి అవసరం. అయితే తప్పించుకున్న వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నాయకుడు భయపడే ప్రతివాడును తన అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోగతి వచ్చాను. అయితే ఇక్కడ వాడ అతలాకుతం అయిపోతూ ఉంది. సముద్రంలో ఉప్పెనలు, సముద్రంలో అలలు, సముద్రం అట్లే చాలా భయంకరమైన ఆ యొక్క పొంగు లేస్తూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత లేస్తూ ఉంది, అలలు కొట్టబడుతూ ఉంది. వాడ బద్దలైపోయే విధంగా వాడలో ఉన్నవారు ప్రాణాలు అట్లే గుప్పట్లో పెట్టుకు ఉన్నారు. అయితే వీరు నాయకుడు భయపడి ప్రతివాడు తన దేవతలను ప్రార్థించి వాడ చులకనగా చేయటకి అందులోని సరుకులు సముద్రంలో పారవేశారు. అయితే ప్రతివాడు దేవుని ప్రార్థన చేస్తున్నారు, వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన మొరపెడుతున్నారు. దేవా మమ్మల్ని కరుణించము, మమ్మల్ని రక్షించము, మేము ఉపద్రవంలో ఉన్నాం, మా ప్రాణాలు చాలా భయంకరమైన స్థితిలో ఉంది, మేము ఎక్కడ అలలు కొట్టుకోబోతాము, ఎక్కడ మేము చనిపోతాము అనేసి వారు చాలా మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారు. అయితే అక్కడ వాడలో ఉన్న వారంతా ఏం చేస్తున్నారంటే ఈ సరుకులు ఎక్కువైన దానివల్ల ఈ యొక్క వాడ ప్రమాదం వచ్చి అందరూ చనిపోతారేమోనో సరుకులంతా ఎత్తి సముద్రంలో వేసేశారు. అయితే వాడ దిగువ భాగం పోయి పండుకొని గాఢ నిద్రపోచుండను. యోనా ఎక్కడున్నాడంటే వాడలో కింద అంతస్తులో కింద భాగంలో వేసి ఆయన బాగా నిద్రపోతూ ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నాడు అయ్యగారు. అంటే దేవునికి తెలియదు మనం తప్పించుకున్నాము, మనల్ని ఇంకా దేవుడు పిలవడు అనుకున్నాడు. అయితే ఆయన గాఢ నిద్రలో ఉన్నాడనమాట. అయితే
అంతలో వాడవారు యవన బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేగా చీటు యవన మీదకి వచ్చెను చీట్లు వేస్తే పేలు రాసి దాని కులికి చీట్లు వేసినప్పుడు అది ఎవరి మీదకి వచ్చిందంట యవన మీదకే వచ్చేసింది కాబట్టి వారు ఈ సంగతి అంతయు మాకు తెలియచేయగనగా అతడి వారితో ఇట్లను నేను ఎబ్రయుడును సముద్రమునకు భూమికి సృష్టికర్తన ఆకాశమందున దేవుడైన యెహోవయందు నేను భయభక్తుల గలవాడినై ఉన్నాను తన యెహోవ సన్నిధిలో నుండి పారిపోనట్లు అతడు ఆ మనసులకు తెలియజేసి ఉండెను గనక వారు ఆ సంగతి తెలుసుకుని మరెంత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి అప్పుడు వారు సముద్రం పొంగుచున్న తుఫాను అధికమవుచున్నది సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలమగినట్లు మేము నీకేం చేయవలనని అతన్ని అడగగా యోనాను బట్టియే ఈ గొప్ప తుఫాను మా మీదకి వచ్చినని మాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేడి అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పను అయితే సముద్రంలో వెత్తి వేసేయమని ఆ యొక్క యోనా గారే చెప్పారు కాబట్టి సముద్రం పొంగు నిమ్మలంగా ఉండాలంటే యోనాను సముద్రంలో వేయక తప్పదు అయితే వారందరూ ఏం చేస్తున్నారంటే వారు వాడును దరికి తెచ్చేటకు తెడ్లను బహుగా వేసరు కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలం చేత సముద్రంలో పొంగులన్నిటి వలన వారి ప్రయత్నము వ్యర్థమైన కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేస్తేవి ఈ మనసును బట్టి మమ్మను లయం చేయకుందుగాక నిర్దోషిని చంపుతున్నారన్న నేరము మా మీదక మోపకుందుగా కానీ యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను సముద్రము నిర్మలమైపోయింది యోనాను ఎత్తి సముద్రంలో వేసిన తర్వాత ఆ గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు మత్స్యం యొక్క కడుపులో ఉండెను మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆ యొక్క చేప కడుపులో అక్కడ ఉన్నాడు అప్పుడు ప్రార్థన చేస్తాడు అప్పుడు మొరపెడతాడు అప్పుడు దేవుని స్తుతిస్తాడు అప్పుడు ఆ యొక్క యోనాను నినువే పట్టణం యొక్క దరిలోకి వచ్చి ఆ యొక్క మత్స్యం ఆ యొక్క చేప అక్కడ వదిలిపెడుతుంది కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశాన్ని దేవుడు వదిలిపెట్టడు నీ ద్వారా నా ద్వారా చేయాల్సిన ఆ యొక్క పనిని దేవుడు నెరవేర్చుకుంటాడు ప్రతి ఒక్క కార్యాన్ని కాబట్టి దేవుని నుంచి మనము తప్పించుకునేదానికి అసంభవం తప్పించుకోలేము కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ చూస్తున్న దేవుడు ఆయనకు అన్నీ తెలుసు నీ తలంపులు నా తలంపులు వంటివి కావు నీ ఆలోచన నా ఆలోచన వంటివి కావని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనమందరూ దేవునికి విధేయులై దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి దేవుని నామాన్ని మహింపరచాలి దేవుడు చెప్పిన మాట లోబడి ఆయన చిత్తానుసారం మనం జీవించినప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు మేలు మీద మేలు చేస్తాడు యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమెన్ ఆమెన్ వందనాలు